ఇప్పుడు యాక్చువల్ ఇన్ఫర్మేషన్ పోతాము. దీంట్లో రెండుగా మనం డివైడ్ చేస్తాము. ఒకటి, ప్రెగ్నెన్సీ ఎలా ఏర్పడుతుంది, దానికి ముందు మన ధ్యేయం ఏంటి, మనం ఎవరు అనేది మనం తెలుసుకోవాలి. మనం ఎవరు అంటే, మనం వెల్ ప్లాన్డ్ పేరెంట్స్, మన బిడ్డ వెల్ ట్రైన్డ్ బేబీ. ఇది బాగా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చాలాసార్లు మన ఐడెంటిటీ, మనం ఇట్లా ట్రీట్మెంట్కి వచ్చినప్పుడు మనం ఏమనుకోవడం, మనం బిడ్డ లేని వాళ్ళం, మనం వెనకాల పడిపోయినాము, మనం ఒక ఫెయిల్యూర్ అనేది ఎక్కడో ఒక దగ్గర మనకి బయట వాళ్ళు చెప్పి చెప్పకుండా వాళ్ళు ఒక ఫీలింగ్స్ ద్వారా మనకి మనమే ఏర్పరచుకోవడం అది ఉంటుంది. అది ఫస్ట్ వదిలిపెట్టేసేసి మనం వెల్ ప్లాన్డ్ పేరెంట్స్ అంటే ఎందుకు ఇది చెప్తున్నామంటే, వేరే వాళ్ళకి మనకి ముఖ్యంగా మనం ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఆలోచన మనం బాగా తీసుకోవాలి. ఎందుకంటే మనకి ఏదో ఒక ప్రెగ్నెన్సీ, ఏదో ఒక బిడ్డ కోసం మనం ఇక్కడ రావట్లేదు. కేవలం మంచి బిడ్డనే కలిగించాలి నేను అంటాను. బిడ్డ పుట్టకపోయినా పర్వాలేదు. ఎందుకంటే ఈ పేపర్లు, టీవీలు అది చూసినప్పుడు అది కూడా ఎవరో ఒక తల్లి కన్న బిడ్డనే. పుట్టిన తర్వాత వాళ్ళని మార్చలేము అటువంటి. కాబట్టి పుట్టక ముందు మనం బాధ్యతగా, మనం ఇష్టంగా, మనకి ఆ పర్పస్ బాగా తెలిసినప్పుడు మనం ఎందుకు అటువంటి బిడ్డ, ఎవరు కూడా అటువంటి బిడ్డ కావాలని కోరుకోరు. కానీ మంచి బిడ్డ ఊరికే కోరుకొని ఎప్పుడో ఒకసారి అనుకొని వదిలిపెడితే రాదు. దాని గురించి బాగా ఆలోచన. ఇప్పుడు ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ వెంటనే వచ్చేస్తుంది, వాళ్ళకి దాని విలువ తెలియదు. చాలామందికి ఏదో వచ్చేసింది కదా, ఏదో. ఎందుకంటే దీంట్లో అడ్వాంటేజ్ మనం ఏం చేయబడలా, మన పాటుకు మనం ఆహారం తీసుకుంటాం, బిడ్డ పాటుకు బిడ్డ పెరిగిపోతుంది. పుట్టిన తర్వాత చూసుకుంటాంలే అనేది సమాజంలో అందరూ అనుకుంటారు. ఈ లోపల మనం చూసే టీవీలు, మనం పడే టెన్షన్, ఇవి అన్నీ కూడా బేబీ మీద ప్రభావం చూపిస్తుంది. బయటకు వస్తే ముందులాగా ఇప్పుడు లేదు సమాజం. వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఎక్స్పోజర్, చాలా మార్పులు ఉంటుంది. కానీ అదే పుట్టక ముందు ప్రెగ్నెన్సీలో అది మనం తీర్చిదిద్దుకోవచ్చు. దానికోసం ఇప్పుడు మనకి అవకాశం ఉంది. ఇది ఎందుకు ఇది చెప్తున్నానంటే, ఇది బయట ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పట్లా, బయట ఎవరు చెప్పట్లా, ఎవరో ఒకరు ఎప్పుడో ఒకప్పుడు చెప్పాలి. ఇది మనకి, ఇది ఒక వరం. ఇప్పుడు వరకు బిడ్డ లేదా, ఇది ఒక చాలా మంచి అవకాశం, చాలా మంచి వరం. ఎందుకంటే ఆ ప్రతి తల్లిదండ్రులు, ఆ ఒక ఇంటెన్షన్ ఎంత బాగా మనకి దిగిపోతుందో నీ బిడ్డని దాంట్లో చూసుకోవచ్చు. ఎందుకంటే విత్తనం అంత బాగా, బేబీ యొక్క హెల్త్, బేబీ యొక్క ఇంటెలిజెన్స్, బేబీ యొక్క క్వాలిటీస్, ఇవి అన్నీ కూడా తల్లిదండ్రులు ఇద్దరు ఎవరో ఒక్కరు గట్టిగా స్ట్రాంగ్, అది పడితే ఆ బిడ్డ అది ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు విత్తనం వేస్తే పుట్టిన తర్వాత ఊరికే జస్ట్ నీళ్ళు పోసినట్టు కొంచెం చేస్తే అది వచ్చేస్తుంది. ఏ విత్తనం వేస్తామో ఆ పండు, ఆ టేస్ట్. నేను ఏదో ఒక మామిడి పండు వేసేస్తాను కానీ నాకు ఈ పండు స్వీట్నెస్ రావాలి అంటే రాదు. కాబట్టి ఆ ఇంటెన్షన్, ఆ ఉద్దేశం అనేది చాలా సంకల్పం చాలా గట్టిగా ఉండాలి. ఛత్రపతి శివాజీ వాళ్ళ అమ్మ ప్రెగ్నెన్సీ రాకముందు నుంచే ఆమెకి చాలా తీవ్రమైన ఒక ఇష్టం. చాలా మంచి రాజు ఉండాలి. బయట వాళ్ళకి చెప్పి చూసింది, ఎవరు మా మాట వినలే, కాబట్టి నాకే ఒక అటువంటి కొడుకు పుట్టాలి. సో ఆమెకి 6 మంది ఆడపిల్లలు పుట్టి చనిపోయారు, అయినా అది వదిలిపెట్టలేదు.
నాకు ఎట్టైనా అటువంటి కొడుకు పుట్టాలి. అందుకనే 14 ఇయర్స్లో ఆయన కోటని పట్టి ఒక రాజుగా అయిపోగలిగారు. కేవలం మా తల్లి వేసిన ఆ ఇంటెన్షన్ వల్ల. ఇప్పుడు వాళ్ళకి అట్లా చాలామందిని మనం చూసినప్పుడు చదువు లేకపోయినా ఆ తల్లిదండ్రులకి ఉండే ఇంటెన్షన్ ఆ బిడ్డల మీద వస్తుంది. మనకేం కావాలంటే ఆ ఉద్దేశంతో ఆ పర్పస్తో పుట్టిన బిడ్డగా ఉండాలి. ఏదో అందరికి అడుగుతున్నారు కాబట్టి నాయన నాకు ఒక గర్భం రావాలి. కొన్నిసార్లు ఏం ఎట్లా ఉంటుందంటే ఇప్పుడుండే పరిస్థితుల్లో గర్భం వస్తే అబార్షన్ అయినా పర్వాలే, వాళ్ళకి చెప్పాలి నేను. ఆ పరిస్థితికి మనం పరిస్థితులు అట్లా ఉన్నాయి, కానీ పరిస్థితులు ఎట్లా ఉన్నా కూడా మన ఉద్దేశం మన ఇంటెన్షన్ బాగా ఉన్నప్పుడు ఇట్లనే ఉండాలి అనేటప్పుడు ఎటువంటి ప్రాబ్లంలైనా మనం దాటుకొని రాగలుగుతాము. సో అది ఆ ఆలోచనల మార్పు అనేది మనం తీసుకురావాలి. ఏ మందులు కూడా ఏ ట్రీట్మెంట్ తీసుకురాలేదు. అందుకనే మనం ఇది తెలుసుకునేటప్పుడు మనం అందుకనే వెల్ ప్లాన్డ్ పేరెంట్స్, మనం మంచి తల్లిదండ్రులు. ఎందుకంటే బిడ్డ పుట్టక ముందు నుంచే ఆ బిడ్డ కోసం మనం ఇన్ని చేసుకుంటున్నాం. మనం చేసే టెస్ట్లు, మనం చేసే ట్రీట్మెంట్, మనం చేసుకునే డయట్, ఇవి అన్నీ కూడా ఆ బిడ్డ కోసమనే అనే ఫీలింగ్ తల్లిదండ్రులకి ఉండాలి. ఇద్దరు కలిసి అది చెప్పుకోవాలి. ఇద్దరు కలిసి చెప్పినా మంచిది. ముఖ్యంగా భర్త సపోర్ట్ ఉండడం, ఈ విషయంలో భర్త తన మనసులోనే పెట్టుకొని బయట చెప్పకుండా ఉండద్దు. చెప్పండి, మనకి మంచి బిడ్డ కావాలి, మంచి బిడ్డనే నువ్వు కంటావు. భర్త రెండు విషయాలు చెప్తే భర్త పక్కన ఉండేవాళ్ళు చాలా బాగుంటుంది. ఒకటి, నేను నీకు సపోర్ట్ ఉన్నాను, నువ్వు మంచి బిడ్డని కంటావు. ఇది రెండు, పక్కన అది ఎవరున్నా కూడా ఈ రెండు మాటలు. నువ్వు టెన్షన్ పడబాకు, దాంట్లో మీనింగ్ లేదు. నువ్వు బాధపడబాకు, అది వద్దు. అది ఎలాగో పడుతున్నారు, కానీ ఈ ఒక్కటి, నేను ఎవరో ఒకరు ఉన్నారు, అది ధైర్యం ఇస్తుంది, అది సెక్యూర్ ఫీలింగ్, భద్రతా భావం ఇస్తుంది. అది మనకి కావాలి. ఎందుకంటే ఆ ఇంటెన్షన్ బాగా రావాలి. అది మనకి ప్రతి ఆడవాళ్ళకి అది ఉంటుంది, నేను చేసుకోగలుగుతాను. కొంచెం సపోర్ట్ ఆ వేర్లకి, రూట్స్కి కొంచెం వాటర్ వేస్తే ఎంత మంచి ఫ్రూట్ ఇస్తుందో. కానీ ఇప్పుడు అది తెలుసుకోకుండా ఇంట్లో వాళ్ళు చేయటం లేదు. కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయలేకపోతున్నారు. వేరే వేరే అలవాటు లేకుండా అలవాటు మర్చిపోయి. కాబట్టి ఆ ఒక్క మాట భర్త సపోర్ట్ ఇస్తే చాలా బాగా, ఇక్కడ ఆ మనసు సంతోషపడినప్పుడు ఆమె చాలా బాగా మంచి బిడ్డని చాలా ఈజీగా చాలా కాన్ఫిడెంట్గా చేసేస్తుంది. సంతోషంగా ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ రావడం అనేది చాలా ఈజీ, చాలా అప్రయత్నంగా అది వచ్చేస్తుంది. కానీ మనం సంతోషం అనేది మర్చిపోయిన పరిస్థితిలో ఇప్పుడు ఉన్నాం. ముఖ్యంగా ట్రీట్మెంట్ తీసుకోవాలంటే మనం టెన్షన్గా ఉండాలి, మనం తొందరపడాలి, మన ఆతృత పడాలి అనేది ఉన్నప్పుడు ఆ సంతోషం అనేది ఏమి అని మర్చిపోతున్నాం. చాలాసార్లు ఏం అడుగుతారంటే, మేము సంతోషంగా ఉన్నాం, నేనేం టెన్షన్ పెట్టట్లేదు అంటారు వాళ్ళ హస్బెండ్ వెంటనే. అంటే టెన్షన్ లేకుండా ఉండడం సంతోషం కాదు, సంతోషం ఉన్నది నిజంగా సంతోషంగా ఉండడం, ఆ మనసులో ఉండే చూడంగానే వాళ్ళకి మనకి అర్థమైపోతుంది. అది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే తెలుసుకునేటప్పుడే మెల్లమెల్లగా మనం ప్రయత్నం చేయగలుగుతాము. సో మంచి బిడ్డ ఏంది అని చూస్తున్నాం. ఇప్పుడు రెండు ఉంటుంది. ఒకటి శారీరక లోపం, అది సరి చేయాలి. ఇక్కడ మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఎందుకు అందరికీ ఇది చెప్తామంటే, ప్రతి వాళ్ళు కూడా ఏం జరుగుతుంది, మామూలుగా మనకి ఈ ఇన్ఫర్మేషన్ నెట్లో దొరుకుతుంది, పుస్తకాల్లో దొరుకుతుంది, కానీ మనకి ఏం జరుగుతుంది, మనకి ఏం టెస్ట్ చేయబోతున్నారు, దాంట్లో ఏం ఇంప్రూవ్మెంట్ ఉంది, ఏం ప్రోగ్రెస్ ఉంది, ఇంకేం జరగాలి, ఇవి అన్నీ కూడా మీ అందరికీ కూడా తెలియాలి అనే దానికోసమే ఏం చెప్తున్నాము. ఇక్కడ ఇది చెప్పడం కాకుండా ప్రతిసారి కూడా టెస్ట్ రాకముందే మీకు ప్లాన్ చేస్తాం, ఈ 2-3 మంత్స్లో ఇది జరిగిపోవాలి, నెక్స్ట్ దీనికోసం ఈ మెడిసిన్స్ పెడుతున్నాము, నెక్స్ట్ ఈ టెస్ట్ ఉంటుంది,
నీవు ఏం ఎదురు చూడాలి, ఇంకేం ఇంప్రూవ్మెంట్ వచ్చింది నీలో, అటువంటిది ముందుగానే మనం చెప్పడం. మీకు ఎందుకు ఇది తెలియాలంటే, నా ప్రాబ్లం ఏంటి, నేను ఏం ప్రోగ్రెస్ వచ్చింది. ఇందాక ఆయన చెప్పినారు, మన శైలజ హస్బెండ్ చెప్పారు, నాకేం ప్రాబ్లం అని తెలిసింది. ఆ కాన్ఫిడెన్స్, ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఆ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలాసార్లు బాగా చదువుకునే వాళ్ళు కూడా గమనించున్నాం, చాలా దగ్గర పోయింటారు, చాలా ఇట్లా కట్ట ఉంటుంది, అక్కడ ఏం ప్రాబ్లం మీకు అంటే, నాకేం పెద్దగా తెలియలేదు, ఏదో టెస్టులు చేసినారు అని చెప్తుంటారు. అందుకనే మనం ఇది తెలుసుకోవాలి, ఏ ఏం జరుగుతుంది ప్రాసెస్, నాకు ఏం ప్రాబ్లం, నేను ఏం ఇంప్రూవ్మెంట్ వచ్చినాను, ఇంకా ఏం చేయాలి నేను, ఇంకేం చేస్తే నాకు ఇంకా వచ్చేస్తుంది అనేది తెలుసుకోవాలి. తెలుసుకుని అప్పుడే బాధ్యతగా మనం ఆ ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడు, ఆ డైట్ తీసుకునేటప్పుడు మనం చెప్తాము, ఇష్టంగా చేసుకోవాలి, రెగ్యులర్గా చేసుకోవాలి. ఆ ఫీలింగ్తో చేసుకునేటప్పుడే అక్కడ అది బాగా రిజల్ట్ వస్తుంది. ఏదో మెకానికల్గా నేను కూడా, ఎందుకంటే చాలామందిని చూస్తున్నాము, డైట్ ఎక్సర్సైజ్ బాగా చేస్తానంటారు, ముందు నుంచే మాకు యోగా తెలుసు అని కూడా చెప్తుంటారు. ఒక్కొక్కసారి అక్కడ కొంత వెయిట్ తగ్గాలన్నా కూడా తగ్గలేరు. సో అక్కడ ఏమంటే, కొద్దిగా స్ట్రెస్, కొంచెం డౌట్ అట్లా ఉండి చేసినా కూడా, మనం ఎంత మంచి మందులు ఎంత ఇది చేసుకున్నా కూడా అది ఎఫెక్ట్ ఉండట్లేదు. అందుకనే ఆ పర్పస్, ఎందుకు మనం బిడ్డని తీసుకోవాలి, ఈ ఆలోచనల మార్పు, నేను నా బిడ్డ కోసమే ఈ 3 మంత్స్, ఈ 6 మంత్స్ నా బిడ్డ కోసమే, ఈ ఇన్వెస్ట్మెంట్ లైఫ్ లాంగ్, యువర్ చైల్డ్ విల్ బి టోటలీ డిఫరెంట్. దానికోసం ఇప్పుడు చేసేది పెద్ద విషయం కాదు. అందుకనే మనం ఆ యాటిట్యూడ్తో చూడాలి. ఇప్పుడు శారీరక లోపం అంటే ఏంటంటే, ఇది గర్భసంచి, ఇది అండాశయం, ఇది ట్యూబ్. మనం ప్రెగ్నెన్సీ రావాలంటే శారీరక లోపం ఖచ్చితంగా మనం అది సరి చేసుకోవాలి. ఈ అండం పెరుగుతుంది, ఈ అండం పెరుగుదలలో 2 రకాల ప్రాబ్లమ్స్ చూస్తుంటాము. అండం మంచి సైజుకి వచ్చి విడుదలవ్వాలి, అంటే 20-30 మిల్లీమీటర్ ఆ సైజుకి రావాలి అని చెప్తాము. కొంతమందికి మామూలుగా, చాలామందికి ఈజీగా వచ్చేస్తుంది, కొంతమంది ప్రాబ్లం ఏంటంటే ఎగ్ సరియైన సైజుకి పెరగదు, ఇంకా కొంతమందికి సరే ఎక్కువ సైజుకి వెళ్ళిపోతుంది. అది రెండు ఉపయోగం లేదు, కొంతమందికి పెరిగి రిలీజ్ అవ్వదు, అట్లే నిలిచిపోతుంది. ఇవి అన్ని ప్రాబ్లమ్స్, కానీ ఆ ప్రాబ్లమ్స్ కూడా దానికి ఏం చూసుకొని దానికి తగ్గట్టు మనం ట్రీట్మెంట్ తీసుకునే కొద్దీ ఈ ప్రాబ్లం కూడా మనం ఓవర్కమ్ చేసేస్తాము. తర్వాత ఇది చేసేటప్పుడు దీనికోసమే స్కానింగ్ చూస్తాము, లైనింగ్, గర్భసంచి లైనింగ్ పొర. ఇది కూడా ఏంటంటే కరెక్ట్గా మనకి 8-10 mm అట్లా రావాలి, అప్పుడు దానికి క్వాలిటీ కూడా 3-line pattern అంటాం. అది ఉన్నప్పుడే మనకి ఈ పిండం వచ్చి అతుక్కునేదానికి బాగా అనుకూలంగా ఉంటుంది. సో ఇది రెండు మనం స్కాన్ చేసేటప్పుడే చేస్తాము. మూడోది ఈ ట్యూబ్. ట్యూబ్స్ అడ్డం లేకుండా ఉండాలి, ఎందుకంటే ఈ అండం పెరిగి విడుదలైనప్పుడు ట్యూబ్ దీన్ని తీసుకుంటుంది, కణాలు ఇక్కడ నుంచి పోయి కలుసుకుంటే పిండం ఏర్పడి అట్లనే వచ్చి గర్భసంచిలో అతుక్కుంటుంది. కాబట్టి ఈ ట్యూబ్ ఏం అడ్డం లేకుండా ఉండాలి, దీనికోసమే మనం ఎక్స్రే చేస్తాం, HSG అని, అవసరమైనప్పుడు లాప్రోస్కోపీ అనేది చేస్తాము, అది మళ్ళీ పిక్చర్ చూపిస్తాం. కాబట్టి ఇవి అన్ని మేజర్ ప్రాబ్లమ్స్. కణాలు మనకి టెస్ట్ చేసి తెలుసుకుంటాం, కణాలు ఎట్లా ఉంది, సంఖ్య, చలనం ఎట్లా ఉంది, ఆకారం ఎటువంటిది చూసుకుంటాము. కాబట్టి ఇవి అన్ని టెస్టులు చేసేటప్పుడు విడివిడిగా టెస్ట్ చేస్తాం. డేట్ వచ్చిన 5వ రోజు తర్వాత 9-10 days లోపల ఈ ట్యూబ్ టెస్ట్ చేస్తాము. 12th day నుంచి ఈ ఎగ్ డెవలప్మెంట్ చేస్తాము. తర్వాత ఎగ్ రిలీజ్ అయిన తర్వాత
ఒక 1 వీక్ తర్వాత సీరం ప్రొజెస్ట్రాన్ అనే టెస్ట్ చేస్తాము. ఇవన్నీ ఫలానా టైంలోనే ఉంటుంది, అందుకని ఏ టైంలో రావాలి, ఎప్పుడు రావాలి అనేది కూడా ముందుగానే చెప్పేస్తాం. ఎందుకంటే కొంచెం లేట్ అయితే ఆ 1 మంత్ మనకి వేస్ట్ అయిపోతుంది, దూరం నుంచి వస్తుంటారు. అందుకనే ఇది మీకు తెలిసి ఉన్నప్పుడు మీరు కరెక్ట్గా ఆ టైంలో వచ్చి ఆ టెస్ట్ చేసేసుకుంటారు. ఇప్పుడు దీంట్లో ఏం ప్రాబ్లం సాల్వ్ అయిందా అనే దానికోసం మనం ఈ టెస్టులన్నీ చేస్తాము. దీనికి ట్రీట్మెంట్ కూడా ఉంటుంది, అండం పెరిగేదానికి ట్రీట్మెంట్ ఉంటుంది, అండం రిలీజ్ అయ్యేదానికి ఇంజెక్షన్స్ ఉంటుంది, ఈ లైనింగ్ థిక్నెస్ కొంచెం తక్కువ ఉంటే దానికి ట్రీట్మెంట్ ఉంది, మెడిసిన్స్ ఉంటుంది. సో ట్యూబ్లు ఏమైనా బ్లాక్ ఉంటే దానికి ప్రొసీజర్, ఆ బ్లాక్ రిలీజ్ అయ్యేదానికి. ఇటువంటిది మనకి ఈ శారీరక లోపం, ఈ కణాలు తక్కువ ఉంటే దానికి సంఖ్యాచలనం పెరిగేదానికి ఆ ప్రాబ్లంని బట్టి మనకి మెడిసిన్స్ ఉన్నాయి. కానీ ఇంతవరకు ఓకే, ఒక హాఫ్ కాకపోతే ఇవి అన్నీ కలిసి పని చేస్తేనే మనకి ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇప్పుడు ఈ అండం ఇక్కడి నుంచి రిలీజ్ అయితే పిండం ఏర్పడిపోయింది ఇక్కడ. ఈ పిండం ఇట్లనే కదిలి కదిలి వచ్చి గర్భసంచిలో వచ్చి ఒక అండం రిలీజ్ అయిన 5 to 7 డేస్కి ఈ గర్భసంచిలో వచ్చి అతుక్కుంటుంది. ఇదంతా సైలెంట్గా జరిగేది. ఈ అండం ఓవులేషన్, ఫెర్టిలైజేషన్, ఫలదీకరణ, మళ్ళీ ఇక్కడి నుంచి ఇది వచ్చి చేసేదానికి ఇంప్లాంటేషన్. సో ఈ అండం పెరిగేదానికి మనకేందంటే ఈ బ్రెయిన్ నుంచి హార్మోన్స్ రిలీజ్ అవుతుంది. ఎఫ్ఎస్హెచ్ అనే హార్మోన్ వల్ల ఈ ఎగ్ డెవలప్మెంట్ వస్తుంది, ఎల్హెచ్ హార్మోన్ వల్ల ఎగ్ రిలీజ్ అవుతుంది. తర్వాత ఈ ఎగ్ ఓవరీ నుంచి ఈస్ట్రోజన్ అనేది గర్భసంచిలో లైనింగ్ని పెరిగేదాన్ని చూస్తుంది, ప్రొజెస్ట్రాన్ వచ్చి ఇంప్లాంటేషన్ దాని ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యేదానికి ప్రొజెస్ట్రాన్ హార్మోన్ తగిన మోతాదులో ఉండాలి. సో ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ బ్యాలెన్స్ సరిగ్గా ఉన్నప్పుడే మనకి ప్రెగ్నెన్సీ అనేది ఏర్పడుతుంది. ఈ ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ ఎక్కడి నుంచి వస్తుందంటే బ్రెయిన్లో హైపోథాలమస్ అనే ఒక సెంటర్ ఉంటుంది, మన ఆలోచన అన్నీ అక్కడ నుంచే మనకి వస్తుంటుంది. అక్కడ దాని కింద పిట్యూటరీ అనే గ్రంథి, గ్లాండ్ ఉంటుంది, ఆ పిట్యూటరీ నుంచి ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్ వస్తుంది. ఈ పిట్యూటరీని కంట్రోల్ చేసేది హైపోథాలమస్, కాబట్టి మన ఆలోచనలు, ఈ హార్మోన్ మీద, హార్మోన్ బ్యాలెన్స్ మీద ప్రభావం చూపిస్తుంది. ఇది పాయింటే మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ శారీరక లోపం అన్నీ బాగైంది అన్నప్పుడు మనం ప్రెగ్నెన్సీ గురించి ఆలోచించకుండా దాని పని అది చేసుకుంటుంది. అందం పెరగడం, విడుదల, ఫలదీకరణ, తర్వాత గర్భం ఇంప్లాంటేషన్, ప్రెగ్నెన్సీ రావడం, నిలబడడం అందరికీ జరిగినట్టు జరిగిపోతుంది. సో అండం పెరుగుదలలో కామన్గా మనం చూసే ప్రాబ్లం పాలిసిస్టిక్ ఓవరీస్. దీంట్లో ఏంటంటే పీరియడ్స్ చాలామందికి ఇర్రెగ్యులర్గా ఉంటుంది, అండాశయంలో నీటి గడ్డలు ఉంటుంది అన్నమాట. కొంతమందికి మొటిమలు, మొహం మీద వెంట్రికలు ఉంటుంది, అటువంటిది ఉంటుంది, దానికి బ్లడ్ టెస్ట్ చేస్తాము. కొంతమంది దాంట్లో లావుగా కూడా ఉంటారు, 50%. సో దానికి లావుగా ఉండేవాళ్ళు వెయిట్ తగ్గమని చెప్తాము. ఒక 7 to 10% వెయిట్ తగ్గినా కూడా పీరియడ్స్ రెగ్యులర్గా వస్తుంది. ఈ వెయిట్ తగ్గడం అనేది ప్రతి నెల కూడా కొంచెమైనా వెయిట్ తగ్గాలి. కొంతమంది ఏం చేస్తే ఒకేసారి 1 or 2 or 3 kgs తగ్గుతారు, తర్వాత ఎంత తగ్గారో అంత పెరిగిపోతారు. సో అట్లా కాకుండా ప్రతి నెల కూడా రెగ్యులర్గా కన్సిస్టెంట్గా వెయిట్ రిడక్షన్ ఉన్నప్పుడే ఆ హార్మోన్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా వస్తుంది. తర్వాత మెడిసిన్స్ ఉంటాయి, అవసరమైనప్పుడు లాప్రోస్కోపీ చేసి ఆ సిస్ట్ని పంక్చర్ చేసేది ఉంటుంది. సో ఇది మనం చేస్తాము. ఇప్పుడు లాప్రోస్కోపీ అనేది పాలిసిస్టిక్ ఓవరీస్ మాత్రమే కాకుండా మిగిలిన వాళ్ళకి మనకి ప్రెగ్నెన్సీ, ఈ ఓవరీలో చాక్లెట్ సిస్ట్ అటువంటిది ఉంటుంది, ఎండోమెట్రియాటిక్ సిస్ట్ లేదంటే డెర్మాయిడ్ సిస్ట్ అట్లా ఏమైనా ఉన్నప్పుడు ట్యూబ్స్ బాగున్నాయా, అడ్డంగా ఉన్నాయా అని చూసేదానికి డై ఎక్కించి ట్యూబ్ టెస్ట్ చేసుకునేదానికి,
తర్వాత మయోమా ఫైబ్రాయిడ్ అట్లా ఉండేటప్పుడు ఒక్కొక్కసారి అతుక్కులు ఉంటుంది. ఆ అతుక్కులు రిలీజ్ చేసేదానికోసం మనం లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తాం. అది చేసేటప్పుడే హిస్టరోస్కోపీ అనేది గర్భసంచి లోపల పొర ఎట్లా ఉంది, దాని లోపల ట్యూబల్ ఓపెనింగ్ ఎట్లా ఉంది అనేది కూడా మనం చూసుకునేదానికి అవుతుంది అన్నమాట. సో లాప్రోస్కోపీ చేసేటప్పుడు గర్భసంచి, అండాశయం, ట్యూబ్ మూడిటిని మనం సరి చేసుకునే దానికోసం మనం ఇది చేస్తాం. అందుకనే మనం ఏం చేయాలి, ఎవరికి చేయాలి, ఎప్పుడు చేయాలి ఇది బాగా సో మాకు తెలిస్తే కాదు మీకు కూడా అది తెలిసి ఉండాలి. ఇప్పుడు అన్నీ బాగానే ఉంది అయినా ప్రెగ్నెన్సీ రాలేదు, సో మామూలుగా ఇక్కడ చేసే టెస్ట్ అట్లా ఉన్నప్పుడు లాప్రోస్కోపీ చేసి ఒకవేళ ఏం ప్రాబ్లం లేదు శారీరకంగా అనే, ఎందుకంటే డైరెక్ట్గా చూడడం అది, ఒక్కొక్కసారి ఇది చూసి ఇది చేసేటప్పుడే కొన్ని ఫంక్షన్ కూడా దాన్ని ఇంప్రూవ్ అయ్యి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశం ఉంటుంది స్పెసిఫిక్ రీజన్స్ లేకపోయినా. సో ఆ రూల్ అవుట్ చేసేదానికోసం మనం లాప్రోస్కోపీ అనేది చేస్తుంటాము. నెక్స్ట్ ఐయుఐ అనే ఒక ప్రొసీజర్. ఈ ఐయుఐ ప్రొసీజర్ ఏంటంటే ఈ అండం పెరిగి విడుదలయ్యే టైంలో భర్త కణాలు కదిలే కణాలని మంచిగా ఇది మూమెంట్ ఉండే స్పర్మ్స్ని తీసి అది గర్భసంచిలో ప్రవేశపెట్టడం. దీనివల్ల ఏంటంటే ప్రెగ్నెన్సీ ఒక్కొక్కసారి ఆ టైమింగ్ చాలామందికి కుదరకపోవచ్చు, మంచి క్వాలిటీ స్పర్మ్స్ని అది సెలెక్ట్ చేసి చేసినప్పుడు మిగిలిన ప్రాబ్లం లేనప్పుడు దీంట్లో ఈ మనకి ప్రెగ్నెన్సీ రేట్స్ అనేది ఎక్కువ వస్తుంటుంది. ఇది ఒక 3-6 టైమ్స్ చేసినప్పుడు 85% సక్సెస్ రేట్, అదర్ కాజెస్ అంతా కరెక్ట్ అయినప్పుడు అది హెల్ప్ చేస్తుంది. సో ఇవి మామూలు బేసిక్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక్కొక్కసారి వాళ్ళ దీన్ని బట్టి ఫస్ట్ లాప్రోస్కోపీకి పోవాలా లేదా ఐయుఐకి పోవాలా, ఐయుఐ చేసి ఒకవేళ కొన్నట్టు రాకపోతే అప్పుడు లాప్రోస్కోపీ అయినా వాళ్ళ ప్రాబ్లమ్స్ని వాళ్ళ కన్వీనియన్స్ని బట్టి మనం సెలెక్ట్ చేసే ట్రీట్మెంట్ డిసైడ్ చేస్తాము. ఐవిఎఫ్ ఎప్పుడు పోవాలంటే రెండు ట్యూబ్ పూర్తిగా పాడైపోయింది లేదా కౌంట్ చాలా తక్కువ ఉంటుంది, పెళ్ళై చాలా ఏళ్ళు అయింది అయినా రాలేదు అట్లా ఉన్నప్పుడు మనం ఐవిఎఫ్కి వెళ్ళొచ్చు. కాబట్టి మనం శారీరక ప్రాబ్లం ఏంది అని తెలుసుకోవాలి, ట్రీట్మెంట్ని ఈ పట్టుదల ఈ ఇంటెన్షన్తో, నేను మంచి తల్లిదండ్రులు ఇదే మన ఐడెంటిటీ కాబట్టి మంచి బిడ్డనే నేను కంటాను అనే ఫీలింగ్ మనం ఆలోచన చేసేటప్పుడు మనం ట్యాబ్లెట్ వేసేటప్పుడు ఈ ఆలోచన ఎట్లా అంటే రిపీటెడ్గా చెప్పుకోవడం. అందుకనే యోగ నిద్రని మీరు సెల్ ఫోన్ రికార్డ్ చేసుకొని మళ్ళీ మళ్ళీ లేదంటే రాసుకోవడం, ఒక 10 times రాసుకోవడం, ఒక 3 times మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ ఈ ఆలోచననే నేను ఇది నాకు నా మంచి బిడ్డనే కావాలి, నాకు ఈ ప్రాబ్లం కోసం నేను ఈ డైట్ తీసుకుంటున్నాను, ఈ ట్యాబ్లెట్ వేసుకుంటున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి నేను సాల్వ్ చేసేసుకుంటాను, నా బిడ్డని నేను తీసుకుంటాను, ఈ ఆలోచనకి మన అలవాటు అయిపోవాలి. తర్వాత చిన్న చిన్న మార్పులు, చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్ వచ్చినప్పుడు, అటువంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు ఇంకా మనకి ఆ కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ బాగా వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం చెప్తాం అవును నేను నా బిడ్డను తీసుకోవడం పెద్ద ఆశ్చర్యపడాల్సిన విషయం కాదు అనేది అనేది బాగా వచ్చేస్తుంది. కాబట్టి ఈ రీవైరింగ్ మనం ఈ థింకింగ్ లెవెల్లో ఇది కరెక్ట్ కాదు అనేది పాత ఆ వైరింగ్ని తుడిచేసేసి అంటే రికార్డ్ని ఎట్లా తుడిచేసి కొత్తగా రీరికార్డింగ్ చేస్తాము అట్లా ఈ ప్రాబ్లం గురించి తెలుసుకుని మన ఆలోచనల్ని మనం తుడిచేసేసి కొత్త ఆలోచనల్ని రిపీటెడ్గా చేసుకోవడం వల్ల ఆ రీవైరింగ్ వైరింగ్ జరిగినప్పుడు మనకు సంతోషం అనేది వస్తుంది, కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది, రిజల్ట్ అనేది మనకి ఖచ్చితంగా వస్తుంది, మంచి బిడ్డగా తీసుకుంటాము.